వ్యూవర్స్ ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగు మీడియం. మనము ఉత్పత్తి విశ్లేషణ అనే యూనిట్ డిస్కషన్ చేస్తున్నాం. ఈ ఉత్పత్తి విశ్లేషణలో ఆల్రెడీ మనం ఈ ఉత్పత్తికి సంబంధించిన కారకాల గురించి పాత వీడియోలో డిస్కషన్ చేస్తాం. ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి, ఎన్ని ఉంటాయి, తర్వాత వాటిని ఎలా మనం రకాలు ఏమిటి, లక్షణాలు ఏమిటి అనేవి పాత వీడియోలో మనం డిస్కషన్ చేస్తాం. ఈ వీడియోలో ఉత్పత్తి ఫలం అంటే ఏంటి, ఎలా వివరించుకోవచ్చు అనేటువంటి దాన్ని మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ముందు ఉత్పత్తి జరగాలండి. ఉత్పత్తి అంటే ఏంటి అంటే, ముడి పదార్థాలను ఉపయోగించి ఒక అంతిమ వస్తు లేదా సేవగా తయారు చేయడాన్ని ఉత్పత్తి అంట. ముడి పదార్థాలను ఉపయోగించి అంతిమంగా వస్తువు కానీ సేవ కానీ తయారు చేయడాన్ని ఉత్పత్తి అంటాం. ఇంకో రకంగా ప్రయోజనాల సృష్టి అంటాం. సహజంగా మనం అనుకునేది ఉత్పత్తి అనగానే ఒక వస్తువును తయారు చేయటం, ఒక వస్తువు తయారు చేస్తే దాన్ని ఉత్పత్తి అంటాం. కానీ వస్తు ఒకటే ఉత్పత్తి కాదు, సేవ కూడా ఉత్పత్తిలో భాగమే. అందుకని వస్తు సేవల ప్రయోజనాల సృష్టి అంటే మనకు ఒక వినియోగ వస్తువుగా తయారు చేయటం. సరే, అది మనకు ఉపయోగపడుతుందా, హానికరమా, ప్రయోజనం అనేది వేరే విషయం కావచ్చు. సపోజ్ ఒక విషయం ఉంది అనుకుందాం, విషయం అనేది మనకు ప్రయోజనాలు కలిగించదు, అయినా కూడా అది ఉత్పత్తే. అవునా, ఆ వస్తువు నుంచి మనకు ప్రయోజనం కలుగుతుందా, ఆ వస్తువు అప్రయోజనమా కాదు, వస్తు రూపంలో కానీ సేవా రూపంలో కానీ అది ప్రయోజనాన్ని కలిగి ఉందా? ఎస్, అది కూడా మనకు అనుకోవచ్చు. ఏమని, చావాలనే కోరిక ఉంది, కోరికను తీర్చుతుందండి విషము, అది కూడా ప్రయోజన వస్తువు అన్నట్టే ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఇక్కడ ప్రయోజనాన్ని కల్పించే విధంగా వస్తు రూపంలో ఉన్నా సేవ రూపంలో ఉన్నా దాన్ని మనము ఉత్పత్తి అని మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాబట్టి ప్రయోజనాల సృష్టి. అయితే చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఉత్పత్తి ప్రొడక్షన్. సపోజ్ వస్తువును కానీ సేవను కానీ ఉత్పత్తి చేయాలి అనుకుందామండి. వస్తువును కానీ సేవను కానీ ఉత్పత్తి చేయాలంటే ఏం కావాలి అంటే, వస్తు సేవల ఉత్పత్తి కోసం ఉత్పత్తికి దోహదపడేటువంటి యొక్క అంశాలు కావాలి, ఆ ఫ్యాక్టర్స్ కావాలి. ఆ ఉత్పత్తికి సహాయపడేటటువంటి యొక్క ఫ్యాక్టర్స్ని ఏమంటున్నాము అంటే ఉత్పత్తి కారకాలు. ఉత్పత్తికి దోహదపడతాయి, ఉత్పత్తి చేయడానికి సహాయం చేస్తాయి, ఉత్పత్తిలో పాల్గొంటాయి, అంటే ఒక అంతిమ వస్తువును తయారు చేసే ప్రక్రియలో పాల్గొంటాయి, ఉత్పత్తిని అంతిమ వస్తువుని తయారు చేసి పెడతాయి. అవి మనకు కనబడవు, కానీ వాటి పాత్ర ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఇక్కడ ఉత్పత్తి చేయాలి అన్నప్పుడు ఉత్పత్తిలో లెసన్ నేమ్ కాబట్టి దీన్ని ఇక్కడ రాస్తాను నేను, ఉత్పత్తిలో ఉత్పత్తి కారక, వస్తువుని ఉత్పత్తి చేయడంలో ఉత్పత్తి కారకాలు కావాలి. మరి ఉత్పత్తి కారకాలు అంటున్నాం కదా సార్, వేటిని ఉత్పత్తి కారకాలు అంటాం, అంతే కదా. వస్తువుని ఉత్పత్తి చేయాలి అంటే వస్తు సేవను ఉత్పత్తి చేయాలి, చేయాలంటే కారకాలు కావాలి. మరి కారకాలు అంటే వేటిని కారకాలు అంటాం. చూడండి, ఎప్పుడైనా ఉత్పత్తి కారకాలు కనబడవు, ఉత్పత్తి మాత్రమే కనబడుతుంది. మరి ఉత్పత్తి కారకాలు అంటే ఏమిటి అని మనం అన్నప్పుడు, ఇందులో ఒకటి భూమి, రెండు శ్రమ, మూడవది మూలధనం, నాలుగవది వ్యవస్థ. ఒక వస్తువుని ఉత్పత్తి చెయ్యాలి అంటే తప్పనిసరిగా భూమి కావాలి, శ్రమ కావాలి, మూలధనం కావాలి, ఆర్గనైజేషన్ కావాలి, అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఆర్గనైజేషన్. ఇవి నాలుగు లేకుండా, ఇవి వాడకుండా, ఇవి నువ్వు ఉత్పత్తి ప్రక్రియలు ఉపయోగించకుండా వస్తు సేవలు తయారు చేయటం సాధ్యం కానే కాదు, ఇట్స్ ఇంపాసిబుల్ వితౌట్ పార్టిసిపేషన్ ఆఫ్ దీస్ ఫోర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్.
అయితే మరి ఇంత కంపల్సరీగా ఉన్నటువంటి ఈ కారకాలు ఖచ్చితంగా ఉండాల్సిందే, ఇవి మనకు ఉత్పత్తిలో భాగస్వామ్యం అవుతాయే కానీ పాల్గొంటాయే కానీ ఇవి మనకు కనబడదు. సో దానికి అర్థం కావడం కోసం చెప్తున్నాను. సపోజ్ ఒక సినిమా చూస్తున్నాము అనుకుంది, సినిమా చూసేటప్పుడు సినిమాలో మీకు కనబడేటటువంటి ఒక తారాగణం అంటాం, అంటే నటులు నటించేవాళ్ళు, హీరో కాదు కావచ్చు, హీరోయిన్ కావచ్చు, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కనబడతారు. మరి వీళ్ళు కనబడే వాళ్ళే సినిమా తీశారా? వీళ్ళు ఈ విధంగా కనబడడానికి దోహదం చేసిన వాళ్ళు ఎవరు? కారకులు. ఎవరు కారకులు? అందులో డైరెక్టర్ ఉన్నాడు సినిమాలో కనబడట్లేడే, నిర్మాత ఉన్నాడు ప్రొడ్యూసర్ సినిమాలో కనబడట్లేడే, పాటలు పాడే సింగర్ ఉన్నాడు కనబడతలేడే, కొరియోగ్రాఫర్ ఉన్నాడు కనబడతలేడే, అవునా, ఆర్టిస్టులు ఉన్నారు, లైట్ మోసే లైట్ బాయ్ ఉన్నాడు కనబడతలేడే. వీళ్ళు కనబడరు. ఎవరు కనబడతారు? సినిమా అవుట్పుట్ కనబడుతుంది. మరి వీళ్ళందరూ ఎక్కడున్నారు? వెనక ఉన్నారు. సినిమా తయారు కావడానికి సహాయపడ్డటువంటి ఒక వాళ్ళంతా వీళ్ళు. అర్థమైందా? కాబట్టి ఒక వస్తువు కానీ చూడండి, సపోజ్ ఒక వస్తువు తయారవుతుంది, ఇది ఒక వస్తువు అనుకుందాం, ఇది ఒక సేవా వస్తువు అనుకుందాం, సేవారంగము అనుకుందాం. వస్తువు కానీ సేవ కానీ తయారు కావాలంటే వెనక కృషి చేసేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు ఈ కారకాలు. ఓకే, కాబట్టి ఈ ఉత్పత్తి కారకాల సహాయంతో ఒక వస్తువును కానీ ఒక సేవను కానీ తయారు చేస్తాం. సపోజ్ నేను పాఠం చెప్తున్నాను, నేను ఉత్పత్తిలో పాల్గొంటున్నాను, ఇది ఉత్పత్తి ప్రక్రియ. ఏ రకమైనటువంటిది? సేవారంగం. సపోజ్ ఒక శ్రామికుడు ఉన్నాడండి, ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు అనుకుందాం. కంపెనీలో పనిచేస్తే సాయంత్రానికి ఒక 50 వస్తువులు తయారు చేస్తున్నాడు, అది వస్తువు. ఏం చేస్తున్నాడు? ఉత్పత్తి చేస్తున్నాడు. ఎన్ని వస్తువులు వస్తున్నాయి? ఒక 50 వస్తువులు వస్తున్నాయి. అతనికి 1000 రూపాయలు జీతం ఇస్తున్నారు అనుకుందాం. నేనున్నాను, ఒక కాలేజీలో పాఠం చెబుతున్నాను, ఎన్ని వస్తువులు తయారు చేస్తున్నాను? వస్తువులు లేవు, కానీ నేను కూడా 1000 రూపాయలు జీతం తీసుకుంటున్నాను అనుకుందాం. అంటే నేనేం చేస్తున్నాను? సేవ. నేను చేసేది కూడా ఉత్పత్తే, వాళ్ళు చేసేది కూడా ఉత్పత్తే. వస్తువు అది, ఇది సేవ. వస్తు సేవల ప్రయోజనాన్ని కల్పిస్తున్నాను, పిల్లల మెదడులో వాళ్ళ ఆలోచనలు మార్చుతున్నాను, ఇది కూడా ఒక రకమైన ఉత్పత్తే. కాబట్టి ఇక్కడ ఉత్పత్తి, భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన ఈ నాలుగింటి సహాయంతో ఇంకా ఉన్నాయి మనకు, సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉంది, అది అంత నెససరీ కాదు. ఈ నాలుగు ఎక్కువ ఉత్పత్తి కారకాలు అంటాం, వీటి సహాయంతో మనం వస్తు ఉత్పత్తిని లేదా సేవా ఉత్పత్తిని తయారు చేస్తాం. ఓకే, అయితే ఇక్కడ మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఏమని? ఉత్పత్తి కారకాలు లేకుండా వస్తువును కానీ సేవను కానీ ఉత్పత్తి చేయటం సాధ్యం ఎవరి వల్ల కాదు అని అర్థమైంది. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే, ఉత్పత్తి, ఫలం, ప్రొడక్షన్, ఫంక్షన్. ఉత్పత్తి, ఫలం. ఏమిటి ఉత్పత్తి ఫలం? ఉత్పత్తి ఫలం అని దేన్ని అంటాము? సింపుల్ అండి, ఉత్పత్తికి ఉత్పత్తి కారకాలకు మధ్య సంబంధం. ఏం లేదు, ఉత్పత్తికి ఉత్పత్తి కారకాలకు మధ్య ఉండే సంబంధాన్ని ఉత్పత్తి ఫలము అంటాం. సపోజ్ నేను రాస్తాను, సపోజ్ కొంతమంది ఓ అని రాస్తారు అవుట్పుట్, కొంతమంది క్యూ అని రాస్తారు, ఇష్టం, ఒక్కొక్కరు ఒక రకంగా రాస్తారు. అవుట్పుట్ ఫంక్షన్ ఆఫ్ ఎన్ ఇంతేనండి. ఓ అంటే ఏంది? ఉత్పత్తి. చూడాలి, ఉత్పత్తి ఓ ఫంక్షన్ ఆఫ్ 1, 2, 3, 4. ఈ నాలుగింటిని ఏమని పిలుస్తున్నామంటే కారకాలు అంటున్నాం. ఓ అంటే ఏంది? ఉత్పత్తి.
ఇవేంటివి కారకాలు? కారకాలు ఎన్ అంటే ఏంది? భూమి. ఇక్కడ చూడండి, భూమి ఇవే మనకి రాసిన భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, నేచర్. నేచర్ అంటే ల్యాండ్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. అవునా? ఈ కారకాలు. అయితే ఇక్కడ మనము ఉత్పత్తికి, ఉత్పత్తి కారకాలకు మధ్య ఉండే సంబంధాన్ని ఉత్పత్తి ఫలము అంటాం. ఈ ఉత్పత్తికి, ఉత్పత్తి కారకాలకు మధ్య ఏ సంబంధం ఉంది? ఓకే, ఉత్పత్తికి, ఉత్పత్తి కారకాలకు మధ్య ఉండే సంబంధాన్ని ఉత్పత్తి ఫలం. మీరు ఎగ్జామ్ రాయాలి అనుకోండి, సపోజ్ ఉత్పత్తి ఫలం అనే క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు. అది ఏం రాయాలి? ఉత్పత్తికి, ఉత్పత్తి కారకాలకు మధ్య ఉండే సంబంధాన్ని ఉత్పత్తి ఫలం అంటారు అని రాయాలి. రాసినాక ఈ ఈక్వేషన్ రాయాలి. ఈ ఈక్వేషన్ రాసి దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓ అంటే ఏంటి? ఉత్పత్తి, ఎన్ భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన అని రాసి వదిలేస్తే చాలు. కనుక నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి దీన్ని ఎలా అంటే, ఉత్పత్తి చెయ్యాలి అంటే ఈ 4 కారకాలు కావాల్సిందే. 4 కారకాలు లేకుండా, వాటిని వాడకుండా వస్తుత్పత్తి చేయడం సాధ్యం కాదు అని ఇంతకు ముందే అనుకున్నాం. ఓకే, అయితే చూడండి, సపోజ్ ఉత్పత్తిని పెంచాలి అని అనుకుంటున్నామండి. ఎప్పుడైనా ఉత్పత్తి పెంచాలంటే ఏం కావాలి? కారకాలను పెంచాలి. సపోజ్ ఇక్కడ ఇంత ఉత్పత్తి చెయ్యాలి అని అనుకుంటున్నాం. ఇంత ఉత్పత్తి చెయ్యాలంటే ఇన్ని కారకాలు ఈ సైజులో కావాలి అనుకుందాం. ఇప్పుడు ఉత్పత్తి పెంచాలండి. ఉత్పత్తి పెంచాలంటే కారకాల పరిమాణాన్ని కూడా ఏం కావాలి? పెంచాలి. కారకాలు పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉత్పత్తి పెరిగితే, పెరగాలంటే కారకాలను మార్చాలి. సపోజ్ ఒక 4 రొట్టెలు చేయాలి అనుకుందాం. 4 రొట్టెలు చేయాలి అంటే ఇంత పిండి సరిపోతుంది. మరి 6 రొట్టెలు చేయాలంటే పిండి పరిమాణం పెంచాలి, ముడి పదార్థాల పరిమాణం పెంచాలి. కాబట్టి ఇక్కడ ఉత్పత్తి పరిమాణం పెరగాలి అన్నప్పుడు కారకాల పరిమాణాన్ని కూడా పెంచుకోవాలి. కాబట్టి ఉత్పత్తి పెంచాలన్నా వీటిని మార్చాలి, ఉత్పత్తి తగ్గించాలన్నా ఈ కారకాలను మార్చుకోవాలి. అంటే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. ఏమని? ఉత్పత్తిలో ఏ మార్పు వచ్చినా ఈ కారకాలు మారితేనే ఇది మారుతుంది. అంటే కారకాలు అనేవి స్వతంత్ర, ఈ ఓ అనేది, ఉత్పత్తి అనేది వీధి మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? భూమి మారినా, శ్రమ మారినా, మూలధనం మారినా, వ్యవస్థాపన మారినా, ఏది మారినా ఇది మారుతుంది. కాబట్టి ఇక్కడ ఓ అనేది ఆధార చలనంకం. అంటే ఇక్కడ మనం ఓ అనుకోవచ్చు, మనం క్యూ అనుకుంటారు, క్వాంటిటీ అనుకుంటారు, మన ఇష్టం ఓ అంటే అవుట్పుట్ అనుకోవచ్చు. సో ఇక్కడ ఇది పెరగాలన్నా తగ్గాలన్నా వీటిలో మార్పు వస్తేనే ఇది మారుతుంది. కాబట్టి ఈ కారకాలను ఏమంటారంటే స్వతంత్రాలు. కారకాలు స్వతంత్ర కారకాలు. ఇది దీని మీద ఆధారపడి లేదు, ఇదే దీని మీద ఆధారపడి ఉంది. అవునా? ఇది ఓ అనేది అని ఉత్పత్తిని ఏమంటున్నామంటే ఆధార చలాంకము అంటాము. ఓ అనేదాన్ని ఆధార చలాంకము అంటాము. ఉత్పత్తి కారకాలనేమో స్వతంత్ర కారకాలు లేదా స్వతంత్ర చలాంకాలు అని పిలుస్తాం. కాబట్టి ఇందులో 1, 2, 3 ఏది మారినా ఓ మారుతుంది. ఓ మారితే ఇవి మారవు, కానీ కారకాలు మారితేనే ఉత్పత్తి మారుతుంది. కాబట్టి ఈ రెండింటికి మధ్య ఏ సంబంధం ఉంది? ఎలాంటి అవినాభావ సంబంధం? ఈ ఉత్పత్తికి, ఉత్పత్తి కారకాలకు ఈ మధ్య ఉన్నటువంటి ఒక సంబంధాన్ని మనం ఏమంటున్నామంటే ఉత్పత్తి ఫలం. నేను డెఫినేషన్ రాసినప్పుడు సింపుల్గా రాస్తే సరిపోద్ది, కానీ ఎక్స్ప్లెనేషన్లో కాబట్టి ఉత్పత్తి ఫలం అని మనం పిలవచ్చు. ఓకే, సో ఇంత మీకు డెఫినేషన్ ఉంటుంది. ఉత్పత్తి ఫలం ఉంటుంది, డిమాండ్ ఫలం ఉంటుంది, సప్లై ఫలం కూడా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనము ఈ ఉత్పత్తి ఫలాన్ని ఆధారంగా చేసుకొని, అంటే ఈ కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకొని ఉత్పత్తి ఫలాన్ని ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. సో మళ్ళీ ఉత్పత్తి పెరగాలంటే ఓన్లీ కారకాలతో పాటు మళ్ళీ కాలం కూడా ప్రభావితం చేస్తుంది. మళ్ళీ కాలంలో రకాలు ఉంటాయి. సరే, నెక్స్ట్ కాన్సెప్ట్లో మనకు కాలము, దాని యొక్క ప్రభావము, అది ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, కారకాలను ఎలా మార్చుతుంది, ఉత్పత్తి కారకాలను ఈ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మన కాన్సెప్ట్ అంతా అయిపోయినాక కారకాలు ఉపయోగపడతాయి మనకు. అవునా? ఈ భూమి, శ్రమ, మూలధనాన్ని కాలం ఎలా మారుస్తుంది, ఏ విధంగా మార్పులకు లోన్ చేస్తుంది అనేటువంటిది మరి దీన్ని మళ్ళీ కాలాన్ని ఆధారంగా చేసుకొని మళ్ళీ ఇంకొక వీడియోలో మనం దాన్ని డిస్కషన్ చేస్తాం.
सो स्टूडेंट्स इधे मन को उत्पत्ति फल संबंधी कॉन्सेप्ट सो स्टूडेंट्स ये डाउट कमेंट बॉक्स में कमेंट चेयंडी सो दानिकि रिप्लाई इस्तान सो स्टूडेंट्स वीडियो नचते लाइक चेयंडी फ्रेंड्स उंटे शेयर चेयंडी कोत्तगा चैनल चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडी थैंक यू वेरी मच।